జీవించి తలపేలేదు, చావంటే వెదపేలేదు. చీకటినే కోరిన నాకు వేకు వైకలేనే లేదు, వెలుగులతో పని లేదు. పెదవుల పైన సంగీతం, హృదయములోన పరితాపం, చగలై రగిలే నా బ్రతుకే చివరికి పాడెను ఈ గీతం, చివరికి పాడెను ఈ గీతం. మీ స్నేహితుడు ఉన్నాడుగా, అక్కడికి వెళ్దాం రండి బాబు. వచ్చిరా బాబు, మీరు ఇక్కడ వద్దు బాబు, రండి బాబు, రావండి బాబు. అట్టగే బాబు, పొద్దున ఇక్కడికి సాయంత్రం సారా షాప్కి వస్తాం. వద్దురా, ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామరా బాబు. మీరు తాగుడు మానేశారా? నిజంగానే బాబు, మీరు ఆ మాట మీదే ఉండండి బాబు. నేను దేవుడికి మొక్కుంటాను, ఆ మాట మీదే ఉండండి బాబు. శేఖర్ ఎక్కడికి? ఏ, మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా? అది కాదు, చాలే ఇలా ఇవ్వు పదలాభలకి. శేఖర్ ఏమిటి సంగతి, ఏం జరిగింది? రేపు వృద్ధం చెప్తాను. అక్కర్లేదు, నా ఆకలి తీర్చేది అన్నం కాదు. వీడెప్పుడు వచ్చారే? రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు. జ్యోతి బూట్లు ఎప్పుడైనా పడుకున్నాడు? పిండి తిన్నాడా? లేదు, తినమని ఎంత బతిమాలన్నా తినన్నాడు. సంగతి ఏంటంటే తెల్లవారు చెప్తానన్నాడు. వాడు చెప్పేది ఏమిటిలే, తెలుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మతో కోట్లాడు వచ్చి ఉంటాడు. ఒక్కొక్కడ జాతకం, అటువంటి పుణ్యాత్ముడు కొడుక్కి మిల్లులు నౌకరి నొలకమంత మీద పడక. ఇదిగో వాడు పొద్దున్నే లేచేసరికి మంచి పెసరట్టు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి
ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం. మంచి బాగా తయారు చేస్తాను. ఇదో నాకు కలగడ తాపకుండా. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది చెప్పమ్మా, చెప్పు. అన్నయ్య నాకు నూనె చీర కాను తెచ్చాడు. ఆ చీర డిజైన్ తనే తయారు చేశాడు, నా పేరు పెట్టాడు. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నాకు ఇచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మది మమ్మల్ని అపార్థం చేసుకుంటు. నువ్వు బాధపడు, ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న, ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలు ఊరుకో, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా, ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాడు బానిసలుగా పనిచేస్తుంటారు, బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి. అనుభవించాల్సిందే, తప్పదు తప్పదు. కల్లో కూడా పిల్ల వేసేపు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మా. రేయ్ జాక, గుడ్ మార్నింగ్ చల్లా. గాడ్ బ్లెస్ యూ. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్రా, ఎక్కడున్నావో తెలుస్తుంది. ఆంజీ ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసావు లేవా? అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచి వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగేది, నువ్వు వచ్చేసావా, వాళ్ళే నిన్ను వెళ్ళగొట్టారా అని. రెండూ జరగలేదు. మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. నిజమే. అది సరే కానీ నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేవు. ఏముందా? ఒరే ఆంజీ, నేను నిన్ను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలి అడగరా. నాకు ఎక్కడైనా గతి దొరికే వరకు మీ ఇంట్లో ఉండదు. ఓహో ఏమే, ఏమండి? ఆ చీపరిలా పట్టరా. మాడు వేరే గతి దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాంజీ, నార్మై వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం ఉంది? ఎందుకురా బాబు అంత పాపం, ఊరికి అడిగలరా? ఏ మరి నాతో వేళపడవా రాంజీ. రాత్రి భలే హాయిగా నిద్రపట్టింది. పడుకున్నది ఎవరు మొత్తమనా? ఆసుపత్రి కదా. అది సరే కాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిలి చేతిలో పెడదాం. ఏమే అది చెప్పలే పట్రా. రే చెప్పిందిరా. ఏమండి ఏమండి? మాడు బద్దలు కొట్టాను. రే అంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టిందిరా. లేకపోతేనే ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అద్దే లంచం ఇస్తావరా? లంచే ఏమై వాడి పెట్టే బేడ తీసుకొచ్చి బయటపడే. ఎందుకలా నుంచున్నా బయట ఇచ్చి లైక్ అంటే ఎందుకలా నుంచున్నావు అని. ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావా? అది కాదు నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అంత చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి, అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టలేనంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే. ఇక నుంచి నాకు మీరే తల్లి, మీతోనే తింటాను, మీతోనే ఉంటా. తిన్నందుకు ఉన్నందుకు డబ్బిస్తావా? ఇవ్వలే లెంపలేస్తా. అల్లరా దారి ఏవే పట్రా. ఏమిటది కసరట్ ప్రయాణి? హలో శ్రీకృష్ణ,